కింద పెశాదిజాలు కోర్టుకు రానట్టే కదా. పెళ్ళాన్ని పుణ్యలోకాలకు పంపించే లోపు ఇక్కడ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. వాదన ప్రారంభించవచ్చు. యువరాన, కుట్రదారులు అబద్ధపు సాక్షులు ఈ కేసులో ఒక పథకం ప్రకారం సత్యప్రసాద్ మీదకు నెట్టడం జరిగింది. ఈ సత్యప్రసాద్ నగల కోసం హత్య చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. కానీ ఎస్ఐ గారి వాంగ్మూలం ప్రకారం సత్యం నగలతో పారిపోలేదు సరికదా. క్రికెట్ స్టేడియం పిచ్ దగ్గర ఆ నగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ హత్య నగల కోసం జరగలేదని రుజువుతోంది. జ్యోతిని సత్యం చంపలేదనడానికి బలమైన ఆధారం ఉంది. జ్యోతి గాయపడిన స్థలం వేరు, జ్యోతి చనిపోయిన స్థలం వేరు. అక్కడికి ఇక్కడికి సుమారు 600 గజాల దూరం ఉంది. అంత దూరం జ్యోతిని కాపాడాలనే తాపత్రయంతోనే ఈ సత్యం తీసుకువెళ్ళాడు. అక్కడకు తీసుకువెళ్లే వరకు ఆమె బ్రతికే ఉండడానికి డాక్టర్ రఘునాథ్ గారి సాక్ష్యమే ఆధారం. ఈ బ్రహ్మాజీ గారు క్రికెట్ ప్లేయర్ కాదు. ఆ టైంలో క్రికెట్ స్టేడియంలో ఎందుకున్నారు అంటే జెండా వందనానికి ఉన్నాను అన్నారు. ఈ భారతదేశంలో ఎటువంటి రాజకీయ నాయకుడైనా సెప్టెంబర్ 11వ తేదీన జెండా వందనం చేస్తారా? అది స్వాతంత్ర దినం కాదు, రిపబ్లిక్ డే కాదు, ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు అంతకంటే కాదు. అంటే ఈ రాజకీయ నాయకుడు బ్రహ్మాజీ అబద్ధం చెప్పాడని, ఆ టైం కావాలనే అక్కడికి వచ్చాడని ధ్రువపడింది. ఇకపోతే చలమయ్య, సత్యం జ్యోతిని హత్య చేయడం కళ్ళారా చూశాను అన్నారు. జ్యోతి కడుపులో స్టంప్ దిగబడింది క్రికెట్ పిచ్ దగ్గర, చలమయ్య గారు నిలబడింది స్టేడియం బయట. అంత దూరం అంటే 600 గజాల దూరం నుంచి ఈ హత్యను చూశాను అని చెప్పగలిగాడంటే ఆయన కళ్ళు మామూలు కళ్ళయి ఉండవు, ఎక్స్రే కళ్ళయి ఉండాలి. సో యువరాన, ఇది ఒక అమాయకుడి పైన జరిగిన కుట్రని అర్థమవుతోంది. ఈ సత్యం నిర్దోషి అని రుజువవుతోంది. కనుక సత్యాన్ని విడుదల చేసి నిజమైన నేరస్థులైన ఆ బ్రహ్మాజీ ముఠాని అరెస్ట్ చేసి కోర్టుకి ఇచ్చి విచారించి తగిన శిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నారు. ఈ రోజు నా భార్య ఆకస్మికంగా చనిపోయింది. చనిపోయే ముందు ఈ సత్యం చేత కర్మ చేయించమని చివరి కోరికగా కోరింది. అంతిమ కోరికను నెరవేర్చడం ఈ కర్మభూమిలో మన సాంప్రదాయం. కర్మకాండ ముగిసే వరకు ఈ సత్యానికి 11 రోజులు బెయిలిప్పించవలసిందిగా కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.